తెలుగు సినీ పరిశ్రమకు మాయని మచ్చగా మారిన డ్రగ్స్ స్కాండల్ కేసులు ఎప్పటికీ కలవరపాటుకు గురి చేస్తూనే ఉంటాయి. అడపాదడపా టాలీవుడ్ తో ముడిపడిన డ్రగ్స్ లింకులు భయాందోళనకు గురి చేస్తుంటాయి. రంగుల పరిశ్రమతో డ్రగ్స్, మగువలతో చీకటి వ్యాపారం వంటి అంశాలు విస్తృతంగా చర్చకు వస్తుంటాయి. ఇప్పుడు దేశ విదేశీ మహిళలతో హైదరాబాద్ లో పలు చోట్ల గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న పాపులర్ హైదరాబాదీ పహిల్వాన్ గుట్టు రట్టవడంతో ఈ డొంకతో కనెక్షన్ ఉన్న ప్రముఖ సినీ తారలపై పోలీసులు ఆరాలు తీస్తున్నారని సమాచారం. హైదరాబాదీ పహిల్వాన్ అఖిలేష్ వ్యభిచార ముఠ గుట్టు రట్టయ్యాక అతడితో లింకులున్న కొందరు నటీనటులు, టీవీ మూవీ ఆర్టిస్టుల పైన పోలీసులు ఆరాలు తీస్తున్నారు. ప్రస్తుతం సదరు స్టార్ల గుండెల్లో గుబులు మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ముంబై సహా పలు చోట్ల నుంచి యువతులను నగరంలోనికి రప్పించి నగరంలోని హోటళ్లు, అతిథి గృహాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న పహిల్వాన్ అఖిలేష్ గత కొన్నేళ్లుగా ఈ దందా నడిపిస్తున్నా పోలీసులకు చిక్కకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇంతకాలం గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఎందుకు బయటపడింది అన్నది కూడా ఆసక్తికర చర్చకు తావిస్తుంది. రష్యా సహా పలు చోట్ల నుంచి వ్యభిచారులను నగరంలోనికి రప్పించారని పలు మీడియాల్లో కథనాలు సంచలనంగా మారాయి. అదంతా అటుంచితే ఇటీవల అఖిలేష్ దందా బయటపడగానే అతడితో లింకులు ఉన్న స్టార్ల ఫోటోలను లైవ్ లో చూపిస్తూ పలువురు వార్తా ఛానళ్లు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. టీవీ ఛానల్ లైవ్ లో పేరున్న తారల ఫోటోలు కూడా కనిపించాయి. అలాగే పలువురు టీవీ నటీమణులు, హీరోయిన్ల ఫోటోలు కూడా కనిపించాయి. వీరందరిపైన పోలీసులు ఆరాలు తీస్తున్నారని పలు ఛానల్లో కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖిలేష్ పహిల్వాన్ తో సంబంధాలు కొనసాగించిన సినీ స్టార్లు కొంతమంది తెగ భయపడిపోతున్నారనేది టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది.